Hiviers. కోవిడ్-19 ఈ పేరు చెప్తేనే ఈరోజు ప్రపంచమంతా కూడా గడగడ వణికిపోతూ ఉంది. అయితే ఈ కోవిడ్-19 వైరస్ పుట్టింది కావచ్చు, లేదంటే అందరికీ ఫస్ట్ అక్కడే కదా ఇది మొదలైంది అనిపించడం కావచ్చు, హువై ప్రావిన్స్, అదేవిధంగా చైనా. సో ఈ చైనాలో మొదలైనటువంటి ఈ వైరస్ వ్యాప్తి ప్రపంచమంతటా కూడా అంటేసింది. దాదాపు 196 దేశాలకి పాకింది. అయితే చైనాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? చైనాలో నెమ్మదిగా ఏదైతే ఘోస్ట్ సిటీ అన్నారో ఆ హువై ప్రావిన్స్లో నెమ్మదిగా జనాలు సంచరించడం మొదలైంది. కేసులు, పాజిటివ్ కేసులు నమోదు కావడంలా, ఏవైతే పర్టికులర్గా ఈ కోవిడ్-19 వైరస్ సోకిన వారి కోసమే హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ హాస్పిటల్స్ కూడా వాళ్ళు తీసివేస్తూ ఉన్నారు, షాపులు ఓపెన్ చేస్తూ ఉన్నారు, ప్రజలు ధైర్యంగా తిరగటానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు, ఇటలీ ప్రపంచంలోనే వైద్య ఆరోగ్య వ్యవస్థలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఇటలీ ఈరోజు అతి ఎక్కువ కోవిడ్-19 కేసులతో కావచ్చు, మరణాలతో కావచ్చు ప్రథమ స్థానంలో నిలిచింది. ఓ రకం చెప్పాలంటే ఇటలీకి సంబంధించి ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే భయభ్రాంతులు అవుతూ ఉన్నారు, ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అని. శ్మశాన వాటికలు, హాస్పిటళ్ళు మొత్తం ఎక్కడికక్కడ ఈ కోవిడ్-19 వైరస్ బారిన పడవాళ్ళే. అంత గొప్ప ఆరోగ్య వ్యవస్థ ఉండి కూడా ఎందుకు ఆ రకంగా అక్కడ ఇలా కేసులు పెరుగుతూ ఉన్నాయి, మరణాలు పెరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు ఒకే ఒక్కటి, ఎస్ మాకేమవుతుందిలే, మాకేమీ కాదులే అనే నిర్లిప్తత. ఈ నిర్లిప్తతే ఈరోజు ఇటలీని అంత దారుణాతి దారుణంగా ఈ కోవిడ్-19 వైరస్ బారిన పడేలా చేసింది. జస్ట్ 1 మంత్ బ్యాక్ అక్కడ కేసులు వచ్చేటప్పటికి 100 కేసులే ఉన్నాయి. దాంతో ఆ దేశ అధ్యక్షుడు, అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, లాక్డౌన్ ప్రకటిస్తూ ఉన్నాము, దయచేసి ఎవరు బయటకు రావద్దు అనేసి విన్లా. చివరికి ప్రపంచవ్యాప్తంగా 100,000 కోవిడ్-19 కేసులు బయటపడటానికి 67 రోజుల టైం పెడితే, ఆ తర్వాత 200,000 చేరుకోవడానికి 11 రోజులు టైం పెడితే, 300,000 కేసులు చేరుకోవడానికి పట్టిన సమయం కేవలం 4 గంటే 4 రోజులు. దీని మీద అర్థం చేసుకోండి ఈ కోవిడ్-19 ఎంత భారీగా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందో. ఈరోజు మన భారతదేశంలో కూడా ఆల్రెడీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 31 మార్చి వరకు లాక్డౌన్ ప్రకటించాయి, నైట్ టైం కర్ఫ్యూ ప్రకటించాయి. అయినా సరే మన వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం, సిగ్నల్ పాయింట్స్ దగ్గర, చౌరస్తాల దగ్గర ఏ రకం గుమ్ము కొడుతూ ఉన్నారో, అదేవిధంగా రిలీఫ్ ఇస్తున్నామయ్యా మీకు, డే అంతా కూడా సూపర్ మార్కెట్లు ఉంటాయి, కూరగాయ మార్కెట్లు ఉంటాయని చెప్పినా సరే ఇంక ఏదో ఈ రోజుతో ఇంక మొత్తం అయిపోతున్నట్టు కుప్పలు కుప్పలు జనాలు. ఇవన్నీ చూసినటువంటి శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ మరో ఇటలీ కాబోతుంది ఇండియా అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎస్ మరో ఇటలీ ఇలాగే తయారవుతుంది అని అన్నారు. ఆల్రెడీ ఇటలీలో కేసుల సంఖ్య ఎందుకు పెరిగిపోయింది, మరణ సంఖ్య ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళు కూడా 100 కేసులు నమోదైన తర్వాత లాక్డౌన్ ప్రకటిస్తే ఇళ్లలోంచి బయటికి రావటాలు, విచ్చలవిడిగా రెస్టారెంట్లు, పబ్బులు, ఇలా ఏదంటే అది తిరగటాలు, విలాసవంతంగా జీవించడం చేశారు. దానితో ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి ఈ కోవిడ్-19 వైరస్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సోకింది అనుకుందాం. ఈ ఒక్క వ్యక్తి చాలు 110 రోజుల్లో ఆన్ యావరేజ్ ప్రపంచం మొత్తం కూడా అంటించడానికి. అంటే అంటుకుంటేనే ఆ రకం వ్యాప్తి చెందుతుంది. అది అతనే కాదు, అతను పట్టుకున్న వస్తువును పట్టుకుని అంటుకుంటుంది. ఈవేళ అంత దారుణంగా సిచ్యువేషన్ ఈరోజు ఉంది. అందుకే మన భారతదేశంలో 21 రోజులు లాక్డౌన్ ప్రకటించారు మన దేశ ప్రధాని మోదీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దీనికి ఎక్స్టెన్షన్గా అన్నప్పుడు ఇంకో 2 వారాలుగా మనం వేసుకోవచ్చు. మరి ఈ లాక్డౌన్ అంటే ఏంటి, నిజాలేంటి, అపోహలేంటి, ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లాక్డౌన్ అంటే సింపుల్గా మనకి మనం లక్ష్మణ రేఖ గీసుకోవటం. ఇంట్లో చీమలు ఉంటూ ఉన్నాయి, ఒక లక్ష్మణ రేఖ గీస్తారు, అది దాటి చీమలు కనుక వస్తే చచ్చిపోతాయి. అదేవిధంగా మనం రామాయణ కాలంలో కూడా చూసుకున్నట్టయితే లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడు, సీతాదేవం దాటొద్దని చెప్తాడు. కానీ రావణుడు ఒక భిక్షగాడి పాత్రలో వచ్చినప్పుడు, ఆమె దాటాల్సి వచ్చినప్పుడు దాటిన తర్వాత ఆమెను అపహరిస్తాడు. అదేవిధంగా మనం కనుక ఇంటి నుంచి కనుక బయటికి కనుక వెళ్ళినట్టయితే
స్వీయ నిర్బంధం కనుక చేసుకోకుండా బయట విచ్చలవిడి కనుక తిరిగినట్టయితే దీని వ్యాప్తికి మనమే సాయపడ్డ వాళ్ళు అవుతాం, దాని దాటికి మనమే బలైన వాళ్ళు అవుతాం. మీరు అనవచ్చు, మరి అత్యవసర పనుల్లో ఉంటే ఏంటి పరిస్థితి, ఎలా చేస్తున్నారా లేదా, ఈ లాక్డౌన్ నుంచి వరకు మినహాయింపు ఉందా లేదని. మినహాయింపు ఉంది, దానిని సాగుగా చూపి మన వాళ్ళు ఇష్టార్జంగా బయట తిరుగాడుతూ ఉన్నారు. మన భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో నిజంగా ఎక్కడన్నా ఏదన్నా ఒక ఘోరమైన ఆలోచన వ్యవస్థ ఉన్నది అంటే అది మరేదో కాదు మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మన వాళ్ళు తీసుకునే స్టెప్స్ కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు. లేకపోతే కూరగాయలన్నీ ఈరోజు అయిపోతున్నాయి అన్నట్టు గుంపులు గుంపులుగా వెళ్ళటాలు, సూపర్ మార్కెట్లో వస్తువులన్నీ అమెరికాలో కొన్నట్టుగా ఇక్కడ కూడా కొనేస్తారని చెప్పేసి గుంపులు గుంపులుగా వెళ్ళటాలు, బ్యాంకులకు వెళ్తూ పిల్లలు ఇంట్లో ఖాళీ ఉన్నాయని చెప్పి వాళ్ళని బ్యాంకులకు తీసుకుని వెళ్ళటాలు, ఏటీఎం సెంటర్లు తీసుకుని వెళ్ళటాలు, అదేమంటే పండగలు పబ్బాలు సరదాగా టైంపాస్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్కి ఇళ్ళకి వెళ్ళటాలు, ఏంటండి అసలు ఇవన్నీ. దీనివల్ల కదా ఈరోజు ఈ COVID-19 ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలాగా వ్యాపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 3 లక్షలకు పైగా కేసులు నమోదైనాయి, మరణాలు కూడా దగ్గర 16,000కి చేరువవుతూ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా సిచ్యువేషన్ ఉంది ఈరోజు. చివరికి మన భారతదేశంలోనే 500కు పైగా కేసులు నమోదైనాయే, 10 మందికి పైగా మరణాలు సంభవించినాయే. ఇలా చూసుకుంటూ ఉంటే అటు మహారాష్ట్రలో హెవీగా ఉన్నాయి, కేరళలో హెవీగానే ఉన్నాయి, చివరికి హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో కూడా హెవీగానే ఉన్నాయి. అందుకే ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించి రకం చర్యలు తీసుకుంటూ ఉంది. ఇక మన వాళ్ళు వ్యక్తం చేసిన డౌట్స్ ప్రకారమే కనుక వచ్చినట్టయితే ఏ వాటికి మినహాయింపు అన్నప్పుడు ధాన్యానికి సంబంధించి వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు, ఈ ధాన్య సేకరణ కావచ్చు లేదంటే కోతలు కావచ్చు, ఈ పనులు ఏవైతే ఉంటాయో వాటికి మినహాయింపు నీ లాక్డౌన్ నుంచి. తర్వాత నూనె ఆడించే పరిశ్రమలు కావచ్చు, నూనె అమ్మేవి కావచ్చు, వాటికి మినహాయింపు ఉంది. తర్వాత పప్పు మిల్లులు ఏవైతే ఉన్నాయో ఆడించే వాటికి మినహాయింపు ఉంది. తర్వాత డైరీ ఉత్పత్తులు పాలు పెరుగు నెయ్యి వీటికి మినహాయింపు ఉన్నది. తర్వాత వర్మిశెల్లి వాటికి మినహాయింపు ఉన్నది. తర్వాత బిస్కెట్లు మినహాయింపు ఉన్నది, ఆ ఉత్పత్తి చేసే కంపెనీలు ఏవైతేనే వాటికి. తర్వాత ఫ్రూట్ జ్యూస్కి మినహాయింపు ఉన్నది ఆ తయారు చేసే కంపెనీలకి. తర్వాత చక్కెర మిల్లులకి మినహాయింపు ఉన్నది. తర్వాత వైద్య పరికరాల తయారీ ఏదైతే ఉంటుందో వాటికి మినహాయింపు ఉన్నది. శానిటైజర్స్ ఏదైతే వాటికి మినహాయింపు ఉన్నది. తర్వాత హ్యాండ్ వాష్ సంబంధించి ఏదైతే ఉన్నదో ఫార్మా కంపెనీస్ కావచ్చు లేదా తయారీ కంపెనీలు వాటికి మినహాయింపు ఉన్నది. తర్వాత నాప్కిన్స్కి సంబంధించి ఏదైతే తయారీ ఉన్నదో వాటికి మినహాయింపు ఉంది. డైపర్ల తయారీ వాటికి మినహాయింపు ఉన్నది. తర్వాత చేపల ఫీడ్ అంటే చేపలు తినడానికి ఏదైతే మనం వాడుతూ వేస్తూ ఉంటారో వాటికి మినహాయింపు ఉన్నది. కోళ్ళ దానా వాటికి మినహాయింపు ఉన్నది. పశు దానా వాటికి మినహాయింపు ఉన్నది. తర్వాత ప్యాకేజింగ్ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి మినహాయింపు అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మూమెంట్లో ఈ ప్యాకేజింగ్ అత్యంత కీలకం కాబట్టి వాటికి మినహాయింపు ఇచ్చారు, సో అవి ఓపెన్ అయ్యే ఉంటాయి. తర్వాత విత్తన ప్రాసెస్ సంస్థలు, ఈ సీడ్ ప్రాసెసింగ్ సంస్థలు ఏవైతే వాటికి మినహాయింపు అనేది, ఎందుకంటే త్వరలో ఖరీఫ్ కాలం ఆరంభమవుతూ ఉంటుంది. ఈలోపు విత్తన ప్రాసెసింగ్ ప్రాపర్ వేలో చేసుకొని రేపు ప్రాపర్ వేలో ఇవన్నీ విత్తనాన్ని మనం సిద్ధంగా ఉంచుకుంటేనే నాట్లు అనే పడతాయి, లేదంటే విత్తన ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంది, కాబట్టి వాటికి మినహాయింపు ఉన్నది. తర్వాత మురుగునీటిని శుద్ధి చేయడం ఏదైతే ఉందో ప్రాసెసింగ్ చేయడం వాటికి మినహాయింపు ఉన్నది. ఇవి జనరల్గా. ఇక ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆరోగ్య సంస్థలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, వారందరికీ మినహాయింపు అనేది ఉన్నది. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాటు పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో వాటికి మినహాయింపు అనేది ఉన్నది. పోలీసులకు మినహాయింపు అనేది ఉంది. తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో క్లియర్గా కేసీఆర్ చెప్తూ ఉన్నారు, ఏమయ్యా ఈ హైదరాబాద్ సంబంధించేసి ఎవరైతే మెంబర్లు ఉన్నారో, కార్పొరేటర్లను గెలిచిన వాళ్ళు ఎక్కడున్నారయ్యా, 150 మంది చౌరస్తాలో నించోండి, ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయండి వాళ్ళని చెప్పారు. సో వాళ్ళు రావాలి, ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు రావాలి, సో అదేవిధంగా ఆయా మున్సిపాలిటీలో వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళు రావాలి. సో వీళ్ళంతా వచ్చేసి ఏం చేయాలంటే ప్రజలకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇళ్లలోంచి బయటకు అసలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావద్దు, మీకు కావాల్సిన అందుబాటులో ఉన్నాయా లేదా. దాదాపు ఈ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, అక్కడ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కావచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటి, దాదాపు మీ దరిదాపులోనే అన్ని కూడా ఏర్పరుస్తూ ఉన్నాము. ఏపీలో అయితే ఏకంగా ఈ గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల ద్వారా తోపుడు బల ద్వారా సరుకులు కూడా చేరవేస్తామని చెప్తూ ఉన్నారు. ఈవేళ చూసుకుంటున్నాము నిత్యం సరుకులు అందుబాటులో పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఏవైతే ఎమర్జెన్సీ పర్పస్ కావాల్సిన వేళ ఓపెన్ చేస్తే ఉంటూ ఉన్నాయి. ఒకవేళ ఎక్కడన్నా మన దురదృష్టం కొద్దీ ఎవరైనా చనిపోయినట్టయితే వారిని అంత్యక్రియలు జరపడానికి కూడా 20 మందికి మించి అలవ లేదని చెప్పేశారు. ఈవేళ మనిషి పుట్టుకప్పుడు చేసే సంబరాలు కూడా అవాయిడ్ చేయాల్సిందే, పెళ్ళిళ్ళు ఏంటి ఫంక్షన్లు ఏంటి అన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిందే. ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఏంటి మీతో వాళ్ళు ఏంటి వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేసి పడేశారు.
సో ఈవేళ చూసుకుంటున్నప్పుడు జనాలు గుంపుగా పోగయ్యేటువంటి ఏ ఫంక్షన్ అయినా సరే, లేదు ఫంక్షన్ కాదు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఉంది గుమ్మికొట్టాల్సి వచ్చింది అది కూడా వద్దు. ఈవేళ గ్రామాల గ్రామాల్లో ఫెన్సింగ్ వేస్తూ ఉన్నాయి, మా గ్రామంలోకి రావద్దు, మీ గ్రామంలోకి మేము రాము అని. సో గ్రామస్తులకు ఉన్నటువంటి కనీస అవగాహన కూడా మన సిటీలో ఉన్నటువంటి జనాలకు లేకపోవడం నిజంగా చాలా శోచనీయం. సో దీన్ని కంక్లూడ్ చేసే ముందు నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి, కొంతమంది స్వీయ ప్రయోగాలు చేస్తూ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఆల్రెడీ అమెరికాలోనే ఎక్కడో ఇద్దరు చనిపోయినారు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మందులు తీసుకోవద్దు. తర్వాత అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఉదయం నుంచి సాయంత్రం 6 బయటికి రావద్దు. ఇక సాయంత్రం 6 గనక దాటితే 6 నుంచి 7 వరకు 1 అవర్ మీకు గ్రేస్ పీరియడ్ అన్నట్టు. దాని తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా జైల్లో అనేది వేస్తామని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే 1,000 సీజ్ చేశారు, 100 నమోదు చేశారు. కాబట్టి బయటికి రావద్దు, స్వీయ నియంత్రణ పాటించండి, కరోనా ఈ COVID-19 వైరస్ వ్యాప్తిని అరికట్టండి, మరో ఇటలీలాగా మన భారతదేశం కాకుండా కాపాడండి. ఖచ్చితంగా విచక్షణ అనేది అత్యంత కీలకమని మరువద్దు. కంక్లూడ్ చేసే ముందు ఒకే ఒక్క మాటతో చెప్పి ముగిస్తున్నాను. మన భారతదేశ ప్రధాని చెప్పినా, తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినా, ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినా, మిగతా వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే ఒకటే చెప్తున్నారు, దయచేసి మీకు దండం పెట్టి మరీ చెప్తూ ఉన్నాం, కొద్ది రోజులు ఓపిక పట్టండి, మీకు కావాల్సినవన్నీ మేమే సమకూరుస్తాం. ఈ కొద్ది రోజులు ఓపిక పట్టి ఇళ్లలోని కనుక మీరు కనుక ఉన్నట్టయితే ఈ COVID-19 వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టిన వాళ్ళం అవుతాము, మనమంతా కూడా క్షేమంగా ఉన్న వాళ్ళం అవుతాం. లేకుంటే విచ్చలవిడిగా కేసులు నమోదవుతాయి, విచ్చలవిడిగా మరణాలు సంభవిస్తాయి. దాని తర్వాత మనం ఎంత వేడుకున్నా ఏ దేవుడు, ఏ డాక్టరు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఎవరు కూడా మనల్ని కాపాడలేరు. కాబట్టి మనల్ని మనమే కాపాడుకోవాలంటే ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించండి, ఇళ్లల్లోనే ఉండండి. ఎమర్జెన్సీ అయితే కేవలం ఇంటి నుంచి ఒక్కళ్ళే వెళ్ళండి, అది కూడా 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిలోని మీకు కావాల్సిన అన్ని కూడా సమకూర్చుకోండి.